So LASIK వచ్చే చాలా మంది పేషెంట్స్ డాక్టర్ ఇలా నాకు LASIK చేయించుకోవాలని వచ్చాను, నా స్కాన్ అయిపోయింది, స్కాన్లో నేను సూటబుల్ ఉన్నాను, అన్ని ప్రొసీజర్స్ నాకు సూటబుల్ అని చెప్పారు, నాకు ఏ ప్రొసీజర్ కరెక్ట్, ఏది చేసుకుంటే నాకు యూస్ఫుల్ ఉంటుంది, దేంట్లో అడ్వాంటేజ్ ఉంటుంది, దీని ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, సో చాలా క్వశ్చన్స్ ఉంటుంది అనమాట పేషెంట్స్కి. సో బేసికలీ వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఇన్ కేస్ మీకు ఆ కార్నియల్ టోపోగ్రఫీ అంటే ఆ స్కాన్ తర్వాత మీకు ఒక లేజర్ ఎలిజిబుల్ అని చెప్తే నార్మల్గా లేజర్ దెర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్ ప్రొసీజర్స్. నెంబర్ 1 వచ్చేసి మనకు PRK, then we have LASIK, and then we have SMILE. So in case meer moditki eligible aithe safety wise chusukunte all three are equally safe for you. So let us understand the advantages and disadvantages of PRK, LASIK and SMILE. So PRK lo entante main thing is the recovery period. So PRK lo meeku oka 1 week oka 90% vision vachestundi, a 100% vision ravadaniki at least oka 4 to 6 weeks time padutundi. LASIK lo entante manam oka flap create chestamu, flap ila lift chesi laser ichi malli flap close chestam, deentlo recovery vachesi it's only 24 hours. SMILE lo vachesi we just make a 2 mm incision, aa incision ichi chinna lenticle anedi manam teestam, deentlo recovery again is 24 hours. So SMILE lo main advantage entante manaku dryness anedi చాలా చాలా మినిమల్ ఉంటుంది. లేసిక్లో కానీ PRKలో కొంచెం డ్రైనస్ వచ్చే అవకాశం ఉంటుంది, కాకపోతే మనకు వచ్చినా కూడా ఇట్స్ ఓన్లీ టెంపరీ, సో యూ డోంట్ రియల్లీ హ్యావ్ టు వరీ.